ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను మాట్లాడే దేవుడు, మమ్మల్ని దర్శించే దేవుడు కనుక అయ్యా, ప్రతి ఉదయం మమ్మల్ని దర్శిస్తున్న విధానం కొరకే వందనాలు. అలాగే ఈ దినం కూడా మమ్మల్ని దర్శించి నీ విలువైన మాటలతో బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? జెనసిస్ చాప్టర్ 18:13. ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ ద లార్డ్? ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రశ్నతో కూడిన వాగ్దానాన్ని మనకిస్తున్నాడండి. దేవుడు అడుగుతున్నాడు, మరి ఏదైనా ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదా? ఆయన సర్వశక్తి మంతుడు అండి. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకి ఏదైనా అసాధ్యం ఉందా అంటే ఏది కూడా అసాధ్యమైనది లేదు. మానవులుగా మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను చూసి, ప్రతి బాధను చూసి, లేకపోతే మనకున్నటువంటి పరిస్థితులు చూసి, ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, మరి దీన్ని నేను జయించగలుగుతానా, ఇది నా వల్ల అవుతుందా అనే ప్రశ్నలు చాలాసార్లు మనకు వస్తుంటాయి. కానీ మన స్వతహాగా ఏది కూడా మనం చేయలేము. ఎందుకంటే దేవుడి సహాయం లేకుండా మనం ఏ కార్యంని కూడా మరి మనం చేయలేము. కాబట్టి దేవాది దేవుడు అందుకని ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. మరి నీ పరిస్థితులు చూసి, నీకున్నటువంటి స్థితిగతులు చూసి నువ్వు భయపడుతున్నావు, ఏమో ఇది జరగదు, ఇది నాకు అసాధ్యం. కానీ నీకు అసాధ్యం కావచ్చు, కానీ దేవాది దేవుడికి ఏది అసాధ్యము లేదు, అది నువ్వు నమ్ము అని చెప్పి దేవుడు ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడు. దేవాది దేవుడి పైన మనం నమ్మకం ఉంచితే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు తన బిడ్డల కోసం. అయితే మనలో విశ్వాసం ఉండాలి. దేవుడి కార్యాలను రిసీవ్ చేసుకోవడానికి, దేవుడు చేసే అద్భుతాలని మనం రిసీవ్ చేసుకోవడానికి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అసాధ్యకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారా? ఇది జరగదు, ఇంకా మా వల్ల కాదు, మరి ఏదైనా కూడా, అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, మీకున్న ఇబ్బందులు కావచ్చు, మరి ఏ సమస్య అయితే మిమ్మల్ని వేధిస్తుందో, ఇది ఇంకా నన్ను విడిచిపోదు, ఇంకా ఇంతే, లైఫ్ లాంగ్ నేను దీంతో సఫర్ అవ్వాల్సిందే అని బాధపడుతున్నట్లయితే దేవాదేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మరి నేను చేయగలను, నీ వల్ల కాకపోవచ్చు, కానీ నేను ఏదైనా చేయగలను. ఎందుకంటే దేవాది దేవుడు బైబిల్లో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. అది ఏ పరిస్థితి అయినా కూడా దేవాది దేవుడు తన పిల్లలు మొరపెట్టినప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి వాళ్ళని విడిపించాడు. ఆ పరిస్థితిలో తప్పక వారికి జయాన్ని కూడా ఇచ్చాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ సేన అనే వ్యక్తి దయములు, దురాత్మ పట్టినటువంటి వ్యక్తిని గురించి మనం చూడగలుగుతాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనా అను ఆ దయములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థతి చిత్తుడై కూర్చున్నట్టు చూచి భయపడిరి. మరి ఈ సేనా అనే దయం పట్టిన వ్యక్తిని మనం ఒకసారి చూసినట్లయితే భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, బట్టలు లేకుండా సమాధుల మధ్యలో ఎన్ని సంఖ్యల చేత అతన్ని బంధించి పెట్టినా కూడా అతను ఆ సంఖ్యలన్నింటినీ విడదీసుకొని వెళ్ళిపోయేటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని దర్శించడానికి, అలాంటి వ్యక్తిని బాగు చేయడానికి యేసయ్య ప్రత్యేకంగా మరి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతం అది అంటే గెరాసీనుల దేశానికి దేవాది దేవుడు వచ్చాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు, సంఖ్యలతో నేను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. మరి యేసయ్య ఈ వ్యక్తిని దర్శించడానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఈ వ్యక్తి యేసయ్యకి ఎదురు పడతాడు. అయితే అనేక దినాలుగా సమాధుల్లో నివసించేటువంటి వ్యక్తి, సంఖ్యల చేత బంధించబడినటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆ సమాధుల్లో ఉంటూ కేకలు వేసుకుంటూ తన శరీరం అంతా కూడా గాయపరుచుకున్న వ్యక్తిగా, అలాగే మరి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వ్యక్తిగా, అసలు ఈ వ్యక్తి ఇంకా బాగవుతాడా అనేటువంటి డౌట్తో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తిని దర్శించడానికి యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చాడు. మరి యేసయ్య ఆ వ్యక్తిని చూసినప్పుడు ఎంతో జాలిపడ్డాడు. వెంటనే ఆ అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మలన్నింటినీ కూడా యేసయ్య గద్దించినప్పుడు ఆ అపవిత్రాత్మలన్నీ కూడా అతన్ని వదిలిపోయిన తర్వాత, మనం ఇందాక చదివాం కదా వచనము,
పదహైదవ వచనంలో చివరి భాగంలో స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూచి భయపడరే. అక్కడున్న ప్రజలందరూ కూడా అతను బట్టలు వేసుకొని వారు చక్కగా స్వస్థత పొందిన వ్యక్తిగా అక్కడ కూర్చున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి భయపడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఎంత భయంకరంగా ఆ వ్యక్తి ఉన్నాడు, అసలు ఎవరు ఇతని బాగు చేయలేరు, ఇంకా ఈ సమాధుల్లో పడి ఇతను చచ్చిపోతాడు, ఎంత భయంకరమైన అపవిత్ర ఆత్మల చేత పట్టి పీడించబడుతున్నటువంటి వ్యక్తి ఇంకా నాశనమైపోతాడు అని ఆ ఊరి వాళ్ళు అతను చూసిన వాళ్ళందరూ అనుకుని ఉండొచ్చు. కానీ దేవాది దేవుడు అతన్ని చూశాడు, దేవాది దేవుడు అతన్ని దర్శించడానికి ఆయనే వచ్చాడు. ఎంతో బాధతో శరీరమంతా గాయపరచబడి అపవిత్రాత్మల చేత పీడింపబడుతూ మరి ఎన్నో సంఖ్యల చేత బంధించబడి బట్టలేని స్థితిలో మరి సమాధుల్లో ఉన్నాడండి. ఒక మనిషి, బ్రతికి ఉన్న మనిషి సమాధుల్లో ఉన్నాడంటే ఒకసారి ఆలోచించండి, ఆ వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఆ యొక్క వ్యక్తి కండిషన్ ఎంత భయంకరమైనటువంటి దయనీయమైన స్థితిలో ఉందో మనం ఆలోచించాలి. మరి ఎవరైనా బాగు చేయగలరా ఆ వ్యక్తిని అంటే ఎవరు చేయలేకపోయారు, ఎవరికి కూడా సాధ్యపడలేదు. అతన్ని కనీసం బంధించడానికి బాగుపరచడానికి కాదు, అతన్ని సంఖ్యలతో బంధించడం కూడా ఎవరి వల్ల కాలేదు. అంత భయంకరమైన పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తిని ఎప్పుడైతే యేసయ్య దర్శించాడో అతని జీవితం మారిపోయింది. ఇప్పుడు ఎంతో చక్కగా బట్టలు వేసుకొని ఆరోగ్యవంతుడుగా యేసయ్య దగ్గర కూర్చున్నట్లుగా జనులు చూసినప్పుడు అబ్బా ఇంత భయంకరమైన వ్యక్తి ఇంత బాగైపోయినాడా అని ఆశ్చర్యపడ్డారండి. అవునండి, యేసయ్య ఎవరి జీవితాన్ని తాకుతాడో, యేసయ్య ఎవరి జీవితాల్లోకి వస్తాడో, వాళ్ళ జీవితంలో అది ఏదైనా అసాధ్యకరమైన పరిస్థితి ఉన్నా కూడా దాన్ని సాధ్యపరుస్తాడు. ఏ విధంగా దురాత్మలు పట్టి ఒకటి కాదు రెండు కాదు 2000 దయ్యాలు పట్టుకున్న వ్యక్తిని యేసయ్య విడిపించాడు. ఈరోజు నువ్వు కూడా ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో, ఏ అపవిత్రాత్మల చేత బాధింపబడుతూ పీడింపబడుతున్నావో, లేకపోతే ఏ వ్యసనాలలో ఇరుక్కుపోయి ఉన్నావో, ఏ పాపపు బంధకాలలో ఉన్నావో, మరి యేసయ్య నేను పిలుస్తున్నాను, నేను విడిపిస్తాను, మరి యేసయ్య దగ్గరికి నీవు వస్తాయి తప్పకుండా, ఆయన నీ బలహీనత ఏదైనా సరే, నీ కష్టం ఏదైనా సరే ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరినైనా విడిపించగలడండి. యేసయ్య రక్తం ఎంత పాపినైనా కడగగలుగుతుంది. యేసయ్య కడగనటువంటి పాపి ఎవ్వరు లేరు. మరి ఏ పాపమైనా ఆయన క్షమించగలిగినటువంటి శక్తివంతుడైన దేవుడు. ఏ పాపము నుంచి అయినా విడిపించడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు. యేసయ్య నమ్ముకోవడము అంటే ఇదేదో ఒక మతం కాదండి, ఇదొక మార్గం. యేసయ్యను నమ్ముకుంటే హృదయం మారుతుందండి, హృదయం మారితే జీవితం మారుతుంది, జీవితం మారితే బ్రతుకు మారుతుంది. యేసయ్య నమ్ముకోవడం ఒక క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఇదొక నిజమైన మార్గం. ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వాళ్ళు నూతన వ్యక్తిగా దేవుడు మారుస్తానంటాడండి. ఒకప్పుడు పాపపు స్థితిలో ఉండేవాళ్ళు మంచి వ్యక్తులుగా చేసే దేవుడు అండి యేసయ్య. మరి ఎంతటి దుర్మార్గుడైనా సరే వాడిని నీతిమంతుడిగా తీర్చేటువంటి శక్తివంతుడు అండి యేసయ్య. కాబట్టి దేవాది దేవుడికి ఏది అసాధ్యము కాదు. ఈరోజున ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, మరి ఏ యొక్క క్లిష్టకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావో, యేసయ్య నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన విడిపిస్తానని చెప్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి రా. మరి ఇది యేసయ్య నన్ను క్షమిస్తాడో లేదో, ఈ పాపం నేను ఇంత తప్పుగా చేస్తున్నాను కదా, యేసయ్య నన్ను క్షమించడేమో అని భయపడుతున్నావేమో, కానీ యేసయ్య ఏ పాపినైనా క్షమిస్తాడు, ఎంతటి పాపినైనా క్షమిస్తాడు. యేసయ్య దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే తప్పకుండా ఆయన నిన్ను విడుదల చేస్తాడు. ఏ విధంగా ఈ దురాత్మ పట్టిన వ్యక్తిని విడుదల చేశాడో, విడిపించాడో, ఒక మంచి వ్యక్తిగా దేవుడు చేశాడో, ఈరోజు మనల్ని కూడా ఆ విధంగా చేయాలని యేసయ్య ఆశపడుతున్నాడు. అనేక దినాలుగా నీ జీవితంలో ఎదుర్కొంటేలతో నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, ఇంకా నేను మరణించాలి, నేను బ్రతకడానికి వీల్లేదని బాధపడుతున్నావేమో, మరి యేసయ్య నీ మరణంను జీవంగా మార్చగలిగిన దేవుడు, నీ కష్టాన్ని ఆనందంగా మార్చగలిగిన దేవుడు, నీ కన్నిటిని సంతోషంగా చేయగలిగిన దేవుడు. కాబట్టి యేసయ్య దగ్గరకు వస్తే తప్పకుండా నీ జీవితం మారిపోతుంది. యేసయ్య దగ్గరకు వస్తే నీకే పరిస్థితి ఉన్నా దాంట్లో నుంచి ఆయన నీకు విడుదలనిస్తాడు. ఏ విధంగా ఈ దయ్యములు పట్టిన వ్యక్తిని మార్చాడు, అలాగే మనల్ని కూడా దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు, మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి యేసయ్య దగ్గరకు వస్తావా? మరి ఇదే 5వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చూసినట్లయితే, ఆయన వానికి సెలవేయగా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని ఎందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలికలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. చూడండి, యేసయ్య ఎప్పుడైతే స్వస్థపరిచాడో ఆ దయ్యం పట్టిన వ్యక్తి యేసయ్యని బతిమలాడుకున్నాడు, యేసయ్య నీతో కూడా వస్తాను, నీ శిష్యుడిగా ఉంటాను అన్నప్పుడు దేవాదేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? లేదయ్యా, నువ్వు వెళ్ళు, నీ కుటుంబంలో దేవాదేవుడు చేసిన కార్యాన్ని ప్రకటించు అని చెప్పినప్పుడు అతనున్న కుటుంబానికే కాకుండా అతనున్నటువంటి ప్రాంతం దెక్కపోలిక అన్ని చోట్ల కూడా యేసయ్య గురించి ప్రకటించినప్పుడు అనేకులు అతని సాక్ష్యం విన్నప్పుడు ఆశ్చర్యపోయారని మనం దేవుడి వాక్యంలో చూస్తున్నాం. ఆ వ్యక్తిని మార్చిన
దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా మార్చాలనుకున్నాడు. ఆ వ్యక్తిని అనేకులకి సాక్షులుగా చేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఒక గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. అతని సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అలాగే ఏసయ్య, నీ సాక్ష్యం విన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయే విధంగా నీ జీవితాన్ని, నీ బ్రతుకు, నీ పరిస్థితిని మార్చాలని ఆశపడుతున్నాడు. అయితే నమ్మకముందా నీకు ఏసయ్య పైన, యెహోవాకి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడు పడుతున్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తావా? పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు నాయన. ఈరోజు మాకు ఈ వాగ్దానం ఎంతో గొప్పదని, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నావు తండ్రికి. ఏది మీకు అసాధ్యము లేదు నాయన. ఎంతటి పాపిని, ఎంత దుర్మార్గులనైనా, ఎవరినైనా, ఏ జీవితంలో ఏ సమస్యను నువ్వు తీసేసే దేవుడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వసించిన సమయంలో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ జీవితంలో నీ గొప్ప కార్యములు చేయండి. అన్నాడు మరి సేనాగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని మీరు ఎంతో మంచి వ్యక్తిగా మార్చారు, నీ సాక్షిగా నిలబెట్టుకున్నారు. అలాగే మా అందరినీ కూడా మార్చి నీ సాక్షులుగా చేయమని ఏసయ్య పేరట అతి వినయముగా ప్రతిమలాడి వేడుకొని చున్నాము తండ్రి. అమ్మే, ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.